శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం అవ్వడం జరిగింది. దౌర్భాగ్యం దేవస్థానం వారి మాస్టర్ ప్లాన్ లో భాగంగా నెగోషియేషన్ కమిటీలో కలెక్టర్ గా నా కూడా ఒక రోల్ ఉంది కాబట్టి ఒకసారి మళ్ళీ ఈ నాలుగు స్ట్రక్చర్స్ దాకా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఒక 8 స్ట్రక్చర్స్ ఉండడం జరిగింది. వాటి గురించి నెగోషియేషన్ చేద్దామని ఇంకోసారి యువ గారు నేను కలిసి చర్చించడం జరుగుతుంది. తర్వాత మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ గురించి కూడా ఒకసారి చర్చించడం జరుగుతుంది. ప్రాబబ్లీ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ స్టార్ట్. కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు యాజ్ పర్ లా అని చెప్పారు. సో యాజ్ పర్ లా అని చూసుకుంటే మనకు నెగోషియేషన్ కమిటీ ఎగ్జిస్టింగ్. వాళ్ళకి ఎప్పుడు ఇచ్చారు అమౌంట్ మీరు? టూ త్రీ మంత్స్ అయినా పెద్ద డిఫరెన్స్ అయినా ఒక సంవత్సరాల తరబడి ఏమైనా ఉంటే వడ్డీ ఖర్చులు వస్తాయేమో కానీ అంటే వాళ్ళకు మెయిన్ ఒకటి వాళ్ళకు మెయిన్ కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయండి. అది వ్యాలిడ్ అండ్ వ్యాలిడ్డా చూడాలి వాళ్ళు. మెయిన్ నాకు తెలిసినంత వరకు అబ్జెక్షన్ ఏమంటే మా స్ట్రక్చరల్ వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు, ఇంతవరకు సమంజసంగా చేయాలనేది ఆలోచిస్తాం, ట్రై చేస్తాం. ఏదో చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలి, నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే ల్యాండ్ అక్విజిషన్.